మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిరసన గళాన్ని వినిపించాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ మనం అందరం కూడా సమీకృతులం కావడం జరిగింది. ఈ ధర్నా శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఉట్టో కన్వీనర్ రామచంద్రన్ గారు, కో కన్వీనర్ రాజేందర్ గారు, టీటీఎఫ్ మరియు టీటీటీఎఫ్ సంఘాల ఉద్యమ కార్యకర్తలు అందరికీ తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షాన ఉద్యమాభినందనలు. ఇదే ధర్నా చౌక్లో ఇక ధర్నాలే ఉండవు, ప్రశాంత వాతావరణం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము, ఇక ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికయ్యే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని చెప్పి అందరూ నమ్ముతున్నటువంటి సందర్భంలో మార్చి 16న ఎన్నికలకు ముందే ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకి మీరు మీ అధికారంలోకి వస్తే మీరేం చేయాలి అని ఒక దిశా నిర్దేశం చేయడం కోసం ఆనాడు తెలంగాణ ఉపాధ్యాయ పేరు స్వాగతం, తెలంగాణకు స్వాగతం పేరున తెలంగాణ ఉపాధ్యాయ పేరు నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాన్ని ఆహ్వానించి ఒక ఎజెండాను వారి ముందు పెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో ఒక విషయం నేను ప్రస్తావిస్తాను. ఆ పేరుకి ఇన్వైట్ చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీ నాయకులు రాజేందర్ గారు ఇంకేం ధర్నా ఇంకేం ధర్నా చౌక్ ఇంకేం పేరే అంత తెలంగాణ వచ్చింది కదా అన్నాడు. అక్కడ ఎజెండా చూసిన తర్వాత మీరు పెట్టింది సమంజసమైంది, ఇవన్నీ కూడా మా యొక్క పాలసీలో భాగంగానే ఉన్నాయి, మా మేనిఫెస్టో చేసి అమలు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. తిరిగి ఇక ధర్నాలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. తిరిగి మనం ఈనాడు ఈ పరిస్థితి ఏర్పడిందంటే మనందరికీ ఈ పరిణామాలన్నీ తెలిసినాయే. ఒక్క విషయము చుక్కా రామయ్య గారు ప్రస్తావించిన విషయం ఫస్ట్ హాఫ్ లో చాలా చక్కగానే మాట్లాడారు, సెకండ్ హాఫ్ లో యూటర్న్ తీసుకున్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ లేరు, విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమస్యలు ఉంటాయి, ఆర్థికపరం కానటువంటి సమస్యలు ఉన్నాయి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఒక ఆటర్ ఇవ్వడానికి ఐఏఎస్ ఆఫీసరు ఫుల్ టైం ఆఫీసర్ అక్కర్లేదు, అది ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్రెడీ బదిలీ అయ్యారు, చట్టబద్ధమైనటువంటి ట్రాన్స్ఫర్ కౌన్సిల్ లో బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 2న అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఎస్ఎస్సి పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు ఫీజు మినహాయింపు సంబంధించి 20,000-24,000 ఆదాయం అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంది, ఏ ఫలితాలు ఇవ్వడం లేదు అని అంటే అదేంటి 20,000-24,000 ఏర్పడ్డాయి, పనికార పథకం పోయే వాళ్ళకు ఉంటాయి కదా, సమైక్య ప్రభుత్వాలు ఇదే విధంగా చేస్తాయి, 100,000 రూపాయలు పెంచుతున్నాము వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి అదే సమావేశంలో సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చారు విద్యాశాఖ మంత్రి. ఆ ఒక్క ఆదేశం అమలు కాలే, ఇప్పటికి కూడా అమలవుతాయనేటువంటి నమ్మకం లేదు. మన రాష్ట్రమే మన ప్రభుత్వమే బంగారు కత్తి విడగొస్తుంది కదా, ఈ బంగారు కత్తిని చూడాలి. కాబట్టి మనము ఉపాధ్యాయులు పెట్టాం, మేల్కొన్న ఉపాధ్యాయ లోకము మనం మేల్కొన్నాం, ఉపాధ్యాయ లోకాన్ని మేల్కొలుపుతున్నాం, ఉద్యోగ వర్గాన్ని మేల్కొలుపుతున్నాం. ఈ ప్రక్రియ కొనసాగుతుంది, మిగతా వర్గాలు కూడా అన్ని కూడా మేల్కొని సమీకృతమై మన సమస్యల కోసం పోరాటం చేయాలి. అదే సందర్భంలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఆఫ్పేలు ఎన్కాష్మెంట్ అది కూడా ఒక చిన్న ఉత్తర్వు అని ఇలాంటి పిఆర్సీ కూడా రికమెండ్ చేశారు మరి. కాబట్టి ఎన్ని సమస్యలు మొండిగా ఉన్నాయి కాబట్టి పరిష్కరిస్తారా, ఉద్యమించమంటారా, ఇక ముందు ప్రత్యేక కార్యాచరణ రూపొందించమంటారా అనేటువంటిది ప్రభుత్వం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు.